अल्लूर जिल्ला एजेंसी प्रांतों मुकुंपेट मंडल में रोड पक्न चुड़स कट्को जीवन सावन सागेको कोटी अने गिरीजन नि गवर्नमेंट प्लेस कड़ना इधर तक तोगे संबंधित अधिकारी अड़ वार्चर अलागे मरू ने गिरीजन बतकड़ा वेकनेवेश कदा मरी गिरीजन नेतल अनेक मंदे मंजूर चाल ए गिरीजन नेतल अक्रम कटा कड़त भवन भवन कड़त मरी दाने पर अधिकार स्पंद असल प्रभुत् निर्लक्ष्यमा लेकिन इक संबंधित अधिकार निर्लक्ष्यमा अने मन सीपीएम कृष्णारागार अड़ी तेजक इनको गत 1/70 चटं कोसम कोई संवसरा पोरा निरेंटे इक गिरीजन इच्छेकटे इकड़ी मन गोपाल इंको गिरीजन अड़ा बतक तेरू कोसमें वेको निरपेद कुटा चंदन वाले मर वाल संबंधित अधिकारे तक रात्रि रात्रि कूलिवेश कदा मरी ने अनेक चोट गिरीजन नेता अक्रम कटा कदा दाने आपटी उकुंपेट मंडल पैध रेवेन्यू अधिकारी पूर्ति बारेसर अक्रम कटाल की वारी सहकार पूर्ति मैं कारणमेंटे मंडल केन्द्र विच्छल विड़िगा वलस गिरीजन नेतलु स्थिर निवास एदैता कट्टकूडदनि चेप्पि 1/70 चट्टं चेप्तुंदो दानिकि विरुद्धंगा दर्जागा एवडेम चेस्ताडले अन्न तीरुगा गिरीजन नेतलु ई रोजु निर्माणालु सागिस्तुन्नारु दानिकि प्रधान कारणं राजकीय शक्तुले अनि चेप्पेसि कूडा मेमु एप्पुडो गुर्तिंचां कारणंगाने नेडु विच्छल विड़िगा गिरीजन नेतलु अक्रम कट्टडालु कडुतुन्नारु మేము ఈ మండలానికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలకి మేము ఇప్పటికి నాకు తెలిసి 40-50 ఫిర్యాదులు ఎంఆర్ ఆఫీసులో మేము గిరిజన సంఘంగా ఇచ్చి ఉన్నాం వాటి మీద ఒక్క గాని ఒక్క దానికి రెవెన్యూ అధికారులు స్పందించిన దాఖలాలు లేవు సరిగదా ఈ రోజు నిర్మాణాలు ఎక్కడ కూడా ఆపడం లేదు సరే అది అట్లా పోతే మరి ఈ రెవెన్యూ అధికారులకు ఈ 5th షెడ్యూల్ ఏరియా మీద గాని ఈ 1/70 చట్టం మీద గాని ఈ గిరిజన ప్రాంతం మీద గాని ఏ మాత్రం ఆకలింపు లేదని ఇట్టే అర్థమవుతుంది కారణం ఏంటంటే ఉక్కుంపేట మండలంలో ఎవరైనా గిరిజనుడు ఏదైనా స్వయం ఉపాధి పొందడానికని ఒక బడ్డి పెట్టుకుంటే ఆగ మేఘాల మీదకి చిన్న ఆ తలియార దగ్గర నుంచి సబ్ కలెక్టర్ దాకా ఎస్టీసీ దాకా ఉరుములు మెరుములు మీద వీరు కట్టడాల మీద తొలగించడానికి వస్తున్నటువంటి అధికారులు గిరిజనేతరుడు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం గల కారణం ఇట్టే అర్థమవుతుంది కాబట్టి ఈ రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతోటే గిరిజనేతరులు ఈ అక్రమ కట్టడాలకు ప్రోత్సహిస్తున్నారు ఒకటోది రెండోది ఏదైతే రాజకీయ నాయకులు ఓట్ల కోసం వారు సీట్ల కోసం వారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం గెలిసి గిరిజనేతరులకు గిరిజన ప్రాంత భూముల్ని గాని భవనాలు గాని దారదత్తం చేస్తున్నారు వీటి మీద మేము అనేక ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము చేస్తూనే ఉంటాం అయితే ఈ సందర్భంలోనే ఈ మధ్య కాలంలో ఈ మరి అల్లూరి సీతారామరావు జిల్లాగా జిల్లా డిలిమినేషన్ అయినప్పుడు మరి భయంకరంగా ఈ నిర్మాణాలు సాగిస్తున్నారు దానికి ఈ అధికారులే కారణం ఒక పక్క రెండోది రాజకీయ నాయకులు ఒక పక్క కారణం మూడవది మన ఎవరైతే గిరిజనులు ఒకడి ఇద్దరు ఈ 1/70 చట్టాన్ని మరి ఎంత చక్కగా వారు డబ్బులు మరి కుమ్మరిస్తుంది వారికి వారి బినామీల అవతారం ద్వారా కాబట్టి ఈ రోజు ఒక నలుగురు ఐదుగురు మందితోటే ఇక్కడ ఉన్నటువంటి అనేక 40-50 ఇళ్ళు ఒకే మంది ఒకే వ్యక్తి వాడి బినామీ పేరు మీద ఉంటే వాడి మీద ఏ రకమైనటువంటి చర్యలు కానీ ఎంక్వైరీ కానీ దీని మీద ఏ ఆధారాలు ఉన్నదని కానీ రెవెన్యూ అధికారులు అడగకపోవడం గల కారణం వారి దగ్గరికి వీరికి ముట్ట మరి మామూలు ముట్టింది కాబట్టి వీరు అట్లా చూసి చూడనట్లు ఉంటున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇప్పటికే ఈ రోజు కూడాను మీడియా మిత్రులు చాలా మరి స్పష్టంగా పేపర్ల ద్వారా తెలియజేసి ఉన్నారు మేము ఇప్పుడు మళ్ళీ మేము సిద్ధం చేస్తున్నాము వీరికి కంప్లైంట్ ఇస్తాము వీరు గాని దాని జోలికి పోకపోతే ఏదైతే 2018 2019 సంవత్సరంలో గిరిజన నేతలు కట్టినటువంటి ఇళ్లను స్వయాన గిరిజన సంఘం కూల్చిందో అలాగే మేమే అది మా చేతుల్లోనే తీసుకొని మేమే కూల్చడానికి ముందుకు వస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం నేరం కావచ్చు కాక కానీ గిరిజనుల పక్షాన ఉన్నటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కుల్ని ఎవరైతే అధికారులు కాపాడలేకపోతున్నారో కాబట్టిగానే
మేము ఆ చట్టాన్ని చేతుల్లో తీసుకుంటున్నాం, కాపాడడానికి ప్రత్యక్ష ఉద్యమాలు చేస్తున్నాం, అక్రమ కట్టడాలు అయితే కూలుస్తున్నాం. అంతేగాని మాకు ఏ రకమైనటువంటి గిరిజనేతరుల మీద లేకపోతే ప్రభుత్వ అధికారుల మీద మాకు వ్యక్తిగతమైనటువంటి కక్షలు లేవు. వీరు అవినీతికి కూరుకుపోయారు కాబట్టి ఆ గిరిజనేతరులు కడుతున్నారు కాబట్టి మేము కూలుస్తాం, దాన్ని కూల్చి తీర్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు గిరిజనులు పేదవారి దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులేమి లేవడం వల్ల అలాగంటే అంటే ఏంటంటే ముడుపులు ఇవ్వలేక కూల్చివేశారని చెప్పిన ఆరోపణలు వస్తున్నాయి. కానీ కొంతమంది గిరిజనేతరులు ముడుపులు అందించడం వల్ల వాళ్ళ జోలికి వెళ్ళట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. అది నిజమా అబద్ధం అంటారు? ఎట్టి పరిస్థితుల్లో వారు గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు ఏ రకమైనటువంటి నిర్మాణం చేపట్టకూడదండి, అయినా కూడాను అధికారులు చేపడుతున్నారంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళు కాసులకి కక్కుర్తి పడ్డారని ఇట్టే అర్థం అవుతుందని మేము చెప్తున్నాము. ఇప్పటికే మా దగ్గర కూడా అది ఆధారాలు ఉంది. మేము కొద్ది రోజుల్లో బినామీలు ఎంతమందో మేము బయట పెడతాం, ఏ అధికారి ద్వారా నిర్మాణాలు ఎక్కువ అయ్యిందో మేము బయట పెడతాం, ఏ రెవెన్యూ అధికారుల్లో ఇక్కడ చాలామంది వచ్చిపోయి వెళ్ళారు, ఆ తహసీల్దార్ దగ్గర నుంచి తలార్ దగ్గర నుంచి వీరందరూ గిరిజనేతరులకి అమ్ముడిపోయారనే మేము చెప్తున్నాం. కాబట్టి ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు, వీటిని వాళ్ళు ఆపలేరు, మేమే ఆపుతాం, మేము ఆపడానికి మేము సన్నద్ధం అవుతున్నాం, మేము ఏకం చేస్తున్నాం. ఇక్కడ స్థానిక సర్పంచ్ కూడాను వాటి మీదను ప్రోత్సి పూర్తిగా 1 of 70ని ఆ గిరిజనేతరులకు దానదత్తం చేసే పరిస్థితి మాకు కనిపిస్తుంది. కాబట్టి అక్కడ కొల్లాబో మన కోటి సౌండ్ చిన్న షెడ్ అది ఎప్పుడో వేసుకుంటే పడిపోతే దాన్ని మళ్ళీ లేపితే ఎవరిని ఇక్కడ కట్టడానికి అని చెప్పి సాగం మేఘల మీదుగా సర్పంచ్ వారి మీద రావడం అన్నది, వీరికి చట్టం మీద ఏమాత్రం అవగాహన లేదని ఇట్టే అర్థమవుతుంది. కాబట్టి వీరు గిరిజనుల మీద పెత్తనం చేస్తున్నారు. ఆ గిరిజనేతరుల మీద ఇప్పుడు దాకా ఒక్కటే ఆపినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు కోక కుల్లలుగా ఆడ ఎవడైనా సరే ఇది నాది అని అంటే గిరిజనుడు వీరు ఏం చక్క నా వాట నాకు వస్తుందని చెప్పి చేతులు ముడుచుకొని రెవెన్యూ అధికారులు ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ నీ దగ్గర నీదే అంటే నీకు ఆధారాలు ఏమున్నదని చెప్పేసి ఒక్కళ్ళ దగ్గర కూడా వీరు అడిగినటువంటి సందర్భాలు లేవు. అలాగే ఒకే వ్యక్తి మీద 40 నుంచి 50 ఇళ్ళు బినామీ చేత ఉన్నది, వారు 100 లక్షల ఆస్తుల్ని వారు కూడగట్టుకుంటున్నారు, గిరిజనేతరుల దగ్గర నుంచి సొమ్ము చేసుకుంటున్నారు, అలాగే వారు వారసత్వం అంతా అట్లానే బతుకుతున్నారు. ఈ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు కాబట్టి వారికి కూడాను గిరిజన సంఘం చూస్తూ ఊరుకోదు. గిరిజనుల ముందు మేము బయట పెడతాం అటువంటి వాళ్ళనందా. వీరి వల్లనే చట్టం ఉల్లంఘన అవుతుంది, మోసానికి గురవుతుంది, దారదత్తం చేస్తున్నారు. మరి ఇది వీరి యొక్క సొత్తు కాదన్న విషయాన్ని ఈ చట్టం గిరిజనుల హక్కు అని గిరిజనులందరి సొత్తు అని చెప్పేసి మేము తెలియజెప్పడానికి మేము సన్నద్ధం అవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే మన్యులో చాలా ఏరియాలో గిరిజనేతరులు అంటే పలు బిల్డింగులు కడుతున్నారు, కానీ అధికారులు ఏంటంటే తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నారు, వారి దగ్గర మరుపులు తీసుకుంటున్నారని చెప్పని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఈ విషయంలో రాజకీయ నాయకులు కూడా అధికారులు కూడా చాలా మట్టుకి ఉందని చెప్పని అంటున్నారు. అలాగే స్థానికంగా కూడా కొందరు వాళ్ళు కొమ్ము కాస్తున్నారని చెప్పని ఆయన ఆరోపిస్తున్నారు. అలాగే వీళ్ళు వాస్తవంగా ఏంటంటే 1/70 యాక్ట్ అంటే గిరిజనులకు ఉన్న హక్కుల్లో ఇక్కడ గిరిజనేతరులు నూతన నిర్మాణాలు చేపట్టకూడదు, అసలు నిర్మాణాలు అనేవి ఉండకూడదు. కాకపోతే ఎప్పటి నుంచో వచ్చి బతికిన వాళ్ళకి ఏదో ఒక ఇల్లు ఒక షాప్ ఉంటే ఏమి ఇదవ్వలేదు. కానీ ఈరోజు మేము ఇక్కడ గిరిజనులు ఏదో బతుకు తెరువు కోసం వేసుకున్న చిన్న చిన్న పాటలు కూల్చివేస్తున్నారు. మరి ఇప్పుడు ఇప్పుడు గిరిజనేతరులు ఎందుకు కూల్చడం లేదు? అంటే దీనికి కారణం కేవలం అధికారులు ముడుపులు తీసుకున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. అలాగే దీనిపై రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఉద్యమాలు పోరాటాలు చేపడతామని చెప్పని ఆయన అన్నారు. అలాగే ఇక్కడ ఎవరెవరు కొమ్ము కాస్తున్నారు అనేది కూడా మా దగ్గర అన్ని ఎవిడెన్సులు మాకున్నాయి, తప్పనిసరిగా వీళ్ళందరికీ శిక్ష పడేలా మేము చేస్తామని చెప్పని ఆయన అంటున్నారు. మరి నిజంగా వీళ్ళు రాబోయే రోజుల్లో ఇక్కడ అక్రమ కట్టడాలు నిర్మూలన చేసి మన మన్యులో గల గిరిజనులకి వీళ్ళు న్యాయం చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సింది.